கீரை வருதே. ఇంట్లో జయంతి పెళ్లి వీడియో క్యాసెట్ దొరికింది. నువ్వు ఆ క్యాసెట్ చూసావా? పూర్తిగా చూడలేదు. నువ్వు వెన్న బయలుదేరా. వెంటనే వస్తున్నాను. హలో, ఎవరు? నేను కృష్ణమూర్తి భార్యని. విషయం ఏంటో చెప్పండి. వచ్చేసాగా భయం ఎందుకు? నువ్వింత క్రూరుడు అనుకోలేదు. ఆలస్యంగానైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జయంతిని నేనే చంపాను, తప్పలేదు. ఇప్పుడు మా పెళ్లి క్యాసెట్ ఇవ్వకపోతే నిన్ను చంపుతాను, ఇది తప్పదు. తప్పమ్మా, అన్నయ్య ముందే డ్రామాలాడితే ఎట్లా? కట్టుకున్న పెళ్ళాన్ని కనికరం లేకుండా చంపేశాను. దేవుడిచ్చిన చెల్లెల్ని దేవుడి దగ్గర పంపడానికి ఆలోచిస్తానా? క్యాసెట్ ఇస్తావా చేస్తావా? చచ్చిన ఇవ్వన. నా రహస్యం తెలిసిన దానివి. క్యాసెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నువ్వు చావక తప్పదు. Thank you.
కృష్ణమూర్తి, ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా, పొద్దుపోయింది, కాళ్ళు పీకిపోతున్నాయి. నువ్వు చేస్తావో మనం దోషేమంట? ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడ్డానికి వచ్చిన అమ్మలారా, అయ్యలారా, అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. కృష్ణమూర్తి, ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు? ఏం కావాలో చెప్పు, నిమిషాల్లో నెరవేరుస్తా. ఎప్పుడు ఎక్కడ మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి, రండి, కదలి రండి. ఏది నా పెళ్ళది? పతివ్రత కదా, పారిపోయింది. అవునరా, నువ్వు నాకు ఫ్రెండా ప్యూనా? కృష్ణమూర్తి, నేను నీకెప్పుడు ఫ్రెండ్నే, అందుకేగా పారిపోకుండా ఉంది. అవునా? అయితే నాతో రా. చూసావా, నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు. ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం. నువ్వైనా నాతో వస్తావా?